నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను వానలు ముంచెత్తుతున్నాయి. నిజామాబాద్ పట్టణం సమీపంలోని జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు జిల్లాలో వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. వరద ముంచెత్తుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూడవచ్చు, జాతీయ రహదారి పూర్తిగా నీటితో, వరద నీటితో, వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాల్కొండలో వేల్పూర్లో పడిగల చెరువుకు మరోసారి గండి పడింది. అక్కడ గ్రామం మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో అధికారులను వెంట పెట్టుకొని వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వరద, భారీ వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. టోల్ ఫ్రీ నెంబర్ను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత గారి కార్యాలయంలో కూడా వరద సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షాలు గత రాత్రి నుంచి కనివిని ఎరగని రీతిలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద వచ్చి చేరుతుంది. 177,246 క్యూసెక్ల భారీ వరద వచ్చి ఎస్ఆర్ఎస్పీలో చేరుతుంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేస్తాం, దిగువ ప్రాంతాల వాసులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు గత రాత్రి నుంచి ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లో గేట్లను ఎత్తి దిగువకు కూడా నీటిని వదిలేందుకు వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమ్మర్పల్లి నుంచి భూప్లూర్ వద్దకు ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. నిజామాబాద్ జగిత్యాలకు ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిజామాబాద్ జిల్లాలో ఇదే విధంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగితే మొత్తం జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు అవుతూ వస్తున్న నేపథ్యంలో అధికారులు, జిల్లా ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, దివాకర్ టీ న్యూస్, నిజామాబాద్.